ఆదర్శాలు. నాకు జరిగిన అవమానానికి ఎవరు విచారం వ్యక్తం చేస్తారు? మీరు వేరే బయట జరిగిన దానికి మీరు నన్ను విచారం వ్యక్తం చేయమన్నారు. నాకు అవమానం జరిగిందా లేదా అది కూడా చెప్పండి. అది కూడా చెప్పి దానికి ఎవరు విచారం వ్యక్తం చేస్తారు చేయండి. సభ అనేది ఎప్పుడు కూడా వన్ సైడ్ ఉండదు దిశ. రెండోది కూడా జరిగే విషయాలు కూడా ఎవరొకరు బాధ్యులు ఉంటారు. మీరు అన్నారు మీరు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారని. అవును, నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో లాంగెస్ట్ టెన్యూర్ చీఫ్ మినిస్టర్ని, లాంగెస్ట్ అపోజిషన్ లీడర్ని, ఇక్కడ ఫస్ట్ చీఫ్ మినిస్టర్ని. నేను అడుగుతున్నా, నేను వచ్చినప్పుడు ఈ మేరకు ప్రవర్తించి నన్ను అవమానించినప్పుడు మనిషికి ఎవరికైనా బాధ, మనం కూడా మనుషులమే, దానికి ఎవరు విచారం వ్యక్తం చేస్తారు? ముందు చెప్పండి, మీరు అది ఎవరు బాధ్యత? మీరు అది ముందు చెప్పండి, దానికి విచారం వ్యక్తం చేయండి. ఆ తర్వాత నేను కూడా తప్పకుండా విచారం వ్యక్తం చేస్తాను. నేను అనేది ఇలా వింటా రాగండి ప్లీజ్. సరే, ఇది ఇంత ఒక్క నిమిషం, ఇది ఏ మాత్రం కూడా ఇప్పటికి కూడా ఎటువంటి రిమోర్స్ లేదు అధ్యక్ష. అసలు వాళ్ళ ఏమన్నా అర్థం ఉంది అధ్యక్ష? అంటే ఇప్పుడు వాళ్ళు ఏమడుగుతున్నారు అధ్యక్ష? అంటే ఒక ప్రొసెషన్లో, ఒక హర్తాల్ టైపులో, ఒక ప్రొసెషన్, అంటే ఒక్క నిమిషం అధ్యక్ష, ఒక ప్రొసెషన్లో వస్తే గేట్లు తెరిచి పెట్టి ఆహ్వానించాలని అధ్యక్ష. ఏం వాళ్ళ కోరిక ఏం నాకు అర్థం కాలేదు. అంటే ఒక 100 మంది 150 మంది ఒకవేళ ప్రొసెషన్లో వస్తే అసెంబ్లీకే వచ్చారు, ఆయన ఇంటికి వస్తారు, సముద్ర చేసుకుంటాడు. అది మనకి 100 మంది ప్రొసెషన్ లో వస్తే ఇది ఆయన మీరు రెండో పాయింట్ రాగండి, అది కాదు అధ్యక్ష. రెండో పాయింట్ అధ్యక్ష, ఏమిటి అది కారాగారం మాదిరి అంట? ఎవరు అధ్యక్ష గేట్లు పెట్టించిండేది? ఎవరు గేట్లు పెట్టించింది? ఆయన్నే కట్టించిండేది. అసలు సింపుల్ పాయింట్ కదా అధ్యక్ష, ఈ బిల్డింగ్ ఆ గేట్లు ఆయన్నే కదా కట్టించిండేది. ఆయన కట్టించిన గేట్లే మళ్ళీ అది, ఆయన కట్టించిన గేట్లు కారాగారం మాదిరి ఉన్నాయి. మళ్ళీ ఏం చేయాలి అధ్యక్ష? అది ఆయన డిజైను, అతని డిజైను. ఇంకోటి అధ్యక్ష, ప్లకార్డ్స్ అంటారు అధ్యక్ష. అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎక్కడైనా కానీ రూల్స్ ఉన్నాయి, ప్లకార్డ్స్ తేకూడదు. అప్పుడప్పుడు తెస్తుంటారు, దాన్ని కంట్రోల్ చేస్తుంటారు. ఇది సహజ సామాన్యంగా జరిగే పని అధ్యక్ష. తెస్తుంటారు, దాన్ని కంట్రోల్ చేస్తుంటారు. కంట్రోల్ చేయాలని ఇప్పటికి కూడా ఉన్నాయి. ఇంకోటి రూల్స్ ఇప్పుడు అధ్యక్ష, గౌరవ సభ్యులు వాళ్ళు అర్థం చేసుకోవడం చెప్పేది, రూల్స్ ఎప్పుడూ ఉన్నాయి. సభ్యులు తెస్తూ ఉంటారు, తెచ్చిన ప్లకార్డ్స్ ను దాన్ని కంట్రోల్ చేయడము మార్షల్స్ బాధ్యత. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అధ్యక్ష. ఇది రూల్ ఉంది, ఈ రోజు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి ప్లకార్డ్స్. మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చినట్లు అధ్యక్ష? మార్షల్స్ వాళ్ళ డ్యూటీ. అంటే ఇప్పుడు ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఉంటారు అధ్యక్ష, వాళ్ళ డ్యూటీ ట్రాఫిక్ కంట్రోల్ చేయడము. దాన్ని తప్పనంటే ఎట్లా? రామ్నాయుడు గారు, గౌరవ సభ్యులు ఇప్పటికి చూపిస్తున్నారు. మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చినట్లు అధ్యక్ష? అది అసలు ఆశ్చర్యంగా ఏమనంటే హ్యూమిలియేట్ అంటారు అధ్యక్ష. ఎవరు హ్యూమిలియేట్ చేస్తున్నారు అధ్యక్ష? వాస్తవానికి వాళ్ళు ఎన్ని సబ్జెక్ట్స్ ఇచ్చినారో దాదాపు 75% పైన ఉండే సబ్జెక్ట్స్ అన్నీ కూడా బిల్లు రూపంలోనో, లేదా షార్ట్ డిస్కషన్ రూపంలోనో, లేకుంటే షార్ట్ నోటీస్ క్వశ్చన్ రూపంలోనో, ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా తెస్తూ ఉన్నాం అధ్యక్ష. దాన్ని హ్యూమిలియేట్ అంటే ఏమంటారు అధ్యక్ష? ఇప్పుడు అవకాశం, మామూలుగా రూల్స్ ఏమంటాయి అధ్యక్ష? సంఖ్యాబలంను బట్టి స్పీకర్లు సమయం, సంఖ్యాబలం నుంచి 1 గంట సేపు డిస్కషన్కు అలాట్ చేస్తే ఇక్కడ ప్రభుత్వ ఈ పాలక పక్షానికి సంఖ్యను బట్టి మీరు టైం ఇస్తారు, ప్రతిపక్షానికి సంఖ్యను బట్టి టైం ఇస్తారు. నాకు రాలేదు సమయం అంటే దాంట్లో ఎవరేం చేయాలి అధ్యక్ష? ఎందుకు వాళ్ళు అది హ్యూమిలియేట్ అని అనుకుంటున్నారు? ఇంకోటి అంటే వాళ్ళు అనడం అధ్యక్ష, అసలు చెప్పడం అధ్యక్ష, పౌరుషం ఎందుకు లేదు అధ్యక్ష? పౌరుషం ఎన్నిసార్లు అధ్యక్ష, ఇంతకుముందు నేను చండశాసన్ని నేను తలుచుకున్నానంటే ఇచ్చేసేస్తా, పాతేస్తా, పాట తీసేస్తా, ఎందుకు అనలేదు అధ్యక్ష? గుండెల్లో నిద్రపోతా, అంత చూస్తా, గుండెల్లో నిద్రపోతా, ఇవన్నీ అన్నాడు కదా అధ్యక్ష, పౌరుషమే కదా ఇవన్నీ. అసలు ఇంతకు ముందు అధ్యక్ష ఒకసారి ఇట్లే అధికారుల గుండెల్లో నిద్రపోతా, అధికారుల గుండెల్లో నిద్రపోతా అంటే అప్పుడు రోసయ్య గారు అన్నారు అధ్యక్ష, పాపం ఇంట్లో సరిగ్గా పడుకోవడం లేదేమో, ఎప్పుడు అధికార గుండెల్లోనే పడుకుంటున్నారని. వాస్తవానికి ఒకసారి జరిగింది అధ్యక్ష ఇది. ఏది ఏమైనా అధ్యక్ష, ఇది మాత్రం అధ్యక్ష, ద హౌస్ రిజాల్వ్స్ టు ఆథరైజ్ ద ఆనరబుల్ స్పీకర్ టు టేక్ ఆల్ నెసెసరీ స్టెప్స్ అండ్ యాక్షన్ డీమ్డ్ ఫిట్ అగెయిన్స్ట్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ఏపీ అసెంబ్లీ అండ్ ఆల్ అదర్ పర్సన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఇన్సిడెంట్ టేకింగ్ ప్లేస్ యెస్టర్డే ఇన్ ద ప్రెమిసెస్ ఆఫ్ ద ఏపీ లెజిస్లేచర్ ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద సేఫ్టీ ఆఫ్ ద స్టాఫ్ మెంబర్స్ అండ్ ఆనర్ అండ్ డిగ్నిటీ ఆఫ్ ద లెజిస్లేచర్. స్టాఫ్ అండి, అందుకనే అధ్యక్ష
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రాంగణంలో నిన్న జరిగిన సంఘటనలో ప్రమేయం ఉన్న శాసనసభ సభ్యులు మరియు ఇతరులందరిపైన సముచితమైన చర్యలు తీసుకుని సభా గౌరవాన్ని సభ్యులు మరియు సిబ్బంది భద్రతను పరిరక్షించే అధికారాన్ని సభాపతికి గౌరవాన్ని సంక్రమింపజేస్తూ ఈ సభ తీర్మానిస్తుంది. అధ్యక్ష, ఆల్ వి ఆథరైజ్ యూ అధ్యక్ష టు టేక్ ఆల్ నెసెసరీ యాక్షన్ అండ్ స్టెప్స్ టు ప్రొటెక్ట్ దిస్ హౌస్. అధ్యక్ష.